కామన్ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ డే 5 నిత్య జీవితంలో ఉపయోగించే ఇంగ్లీష్ వాక్యాలు 5వ రోజుకు సంబంధించినవి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చిన బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఫస్ట్ వన్ మీ అర్హత ఏమిటి మీ అర్హత ఏమిటి వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ మీ అర్హత ఏమిటి ఏ పైనైనా చేయడానికి ఎవరికైనా ఒక అర్హత అనేది ఉండాలి సో ఆ పనికి తగినటువంటి అర్హతను మనం అడిగేటప్పుడు వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అని అడుగుతూ ఉంటాం సెకండ్ వన్ నేను ఎంఎస్సి పూర్తి చేశాను నేను ఎంఎస్సి పూర్తి చేశాను ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సి నేను ఎంఎస్సి పూర్తి చేశాను థర్డ్ వన్ నేను ఇంజనీరింగ్లో పట్టభద్రుడిని నేను ఇంజనీరింగ్లో పట్టభద్రుడిని ఐఆమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ ఐఆమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ నేను ఇంజనీరింగ్లో పట్టభద్రుడిని పట్టభద్రుడు అంటే గ్రాడ్యుయేట్ నెక్స్ట్ వన్ అతని అర్హత ఏమిటి వాట్ ఈజ్ హిస్ క్వాలిఫికేషన్ ఆమె అర్హత ఏమిటి అంటే వాట్ ఈజ్ హర్ క్వాలిఫికేషన్ ఆ విధంగా మనము అడగవచ్చు వారి అర్హత ఏమిటి అన్నప్పుడు వాట్ ఈజ్ దెయిర్ క్వాలిఫికేషన్ అని అడుగుతూ ఉంటాను అనమాట నెక్స్ట్ వన్ అతను ఎంఎస్సి పూర్తి చేశాడు ఈ హ్యాజ్ కంప్లీటెడ్ హిజ్ ఎంఎస్సి ఆమె ఎంఎస్సి పూర్తి చేసింది అంటే షీ హ్యాజ్ కంప్లీటెడ్ హర్ ఎంఎస్సి అని చెప్పాలి ఇక్కడ హిజ్ ఎంఎస్సి అంటే అతను ఓకే ఆమె ఎంఎస్సి అంటే హర్ ఎంఎస్సి సో అలా చెప్పాలన్నమాట నెక్స్ట్ వన్ అతను ఇంజనీరింగ్లో పట్టభద్రుడు హీఈస్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ హీఈస్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ అతను ఇంజనీరింగ్లో పట్టభద్రుడు నెక్స్ట్ వన్ నేను ఔషధ రంగంలో ఉన్నత పట్టభద్రుడిని నేను ఔషధ రంగంలో ఉన్నత పట్టభద్రుడిని ఐ ఆమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్ ఐ ఆమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్ మెడిసిన్ అంటే ఔషధ రంగం పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఉన్నత పట్టభద్రుడు పట్టభద్రుడు తర్వాత ఇంకా చదివేవాడిని పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటారు మీ విద్యార్హత ఏమిటి ఇందాక అర్హత ఏమిటి అని అడిగాం ఇప్పుడు విద్యార్హత ఏమిటి అని ప్రత్యేకంగా స్పెసిఫిక్గా అడుగుతూ ఉన్నాం అనమాట వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ విద్యార్హత ఏమిటి నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను ఐ హ్యావ్ డన్ ఇంజనీరింగ్ ఐ హ్యావ్ డన్ ఇంజనీరింగ్ నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను నెక్స్ట్ వన్ మీరు ఎంతవరకు చదువుకున్నారు మీరు ఎంతవరకు చదువుకున్నారు హౌ ఫార్ హ్యావ్ యు స్టడీడ్ హౌ ఫార్ హ్యావ్ యు స్టడీడ్ మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను నేను గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను ఐ హ్యావ్ స్టడీడ్ ఆన్ టు గ్రాడ్యుయేషన్ ఐ హ్యావ్ స్టడీడ్ ఆన్ టు గ్రాడ్యుయేషన్ అంటే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను నెక్స్ట్ వన్ నేను ఒక సాంకేతిక నిపుణుని నేను ఒక సాంకేతిక నిపుణుని నిపుణుడు సాంకేతిక నిపుణుడిని ఇంజనీర్ అంటాం ఐ ఆమ్ యాన్ ఇంజనీర్ ఐ ఆమ్ ఎన్ ఇంజనీర్
నేను ఒక సాంకేతిక నిపుణుడిని. నా పాఠశాల విద్య లండన్లో చేశాను. నా పాఠశాల విద్య లండన్లో చేశాను అంటే నేను పాఠశాల విద్య అంతా లండన్లో కంప్లీట్ చేసుకున్నాను. ఐ హ్యాడ్ మై స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ లండన్. ఐ హ్యాడ్ మై స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ లండన్. నెక్స్ట్ వన్, నా పాఠశాల విద్య లండన్లో చేశాను. దీన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యాడ్ మై స్కూలింగ్ ఇన్ లండన్. ఐ హ్యాడ్ మై స్కూలింగ్ ఇన్ లండన్. నెక్స్ట్ వన్, నా కళాశాల విద్య వాషింగ్టన్లో చేశాను. నా కళాశాల విద్య వాషింగ్టన్లో చేశాను. ఐ డిడ్ మై కాలేజ్ స్టడీస్ ఇన్ వాషింగ్టన్. ఐ డిడ్ మై కాలేజ్ స్టడీస్ ఇన్ వాషింగ్టన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.